తెలంగాణ సీఎం కేసీఆర్ సోషల్ ఇంజనీర్ అన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్ర స్థాయి ఇంజనీర్ల సదస్సులో హరీష్ పాల్గొన్నారు. గత 25 ఏళ్లలో ఏనాడు లేని విధంగా చివరి ఆయకట్టుకు సైతం సాగునీరు అందించామన్నారు. ఈ ఏడాది రబీలోనే 13,57,000 నీరిచ్చామన్నారు హరీష్. రైతులు దరఖాస్తులు ఇవ్వకుండానే ఇలాంటి ధర్నాలు ఆందోళనలు లేకుండానే నీరిచ్చిన ఘనత తెలంగాణ సర్కారుకు దక్కిందన్నారు ఆయన. దశాబ్దాల చరిత్ర ఉంటుంది కొన్ని రాజకీయ పార్టీలకు. దశాబ్దాల పాటు ప్రాజెక్టులు కట్టినారు. జనరల్గా మీకు తెలుసు వాటి పేరే మారిపోయింది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఇలా ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే వాటి పేరు మారిపోయింది. వాటి పేరే పెండింగ్ ప్రాజెక్టులు అంటున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి పెండింగ్ ఎందుకు పడ్డది? పెండింగ్ ప్రాజెక్టులుగా ఆ పేరు మార్చిన ఘనత ఎవరిది? ఒక చిన్న చిన్న కిన్నెరసా అని 10,000 ఎకరాలు, కానీ 15 ఏళ్ళు అయింది. అది పాలెం వాగు, అది పారేది 6,000 ఎకరాలు, కానీ 10 ఏళ్ళు కట్టిండ్రు. అంటే ఒక్కొక్క ప్రాజెక్టును ఏళ్ల తరబడి తీసుకుపోయిండ్రు. ఒక చిన్న మధ్య తరహా ప్రాజెక్టు కూడా ఈ రాష్ట్రంలో నిర్మిస్తే 10 ఏళ్లలోపు ఒక ప్రాజెక్టు పూర్తయినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ చరిత్రను తిరగరాసి ప్రాజెక్ట్ అంటే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కాదు, ప్రాజెక్టులను 3 ఏళ్లలో అనుమతులు తేవచ్చు, నిర్మించవచ్చు అని చరిత్ర తిరగరాసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ది ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.